హాయ్ హలో, ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న నాయకుని గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదండి. అయినప్పటికీ ఒకసారి ఆయన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ఇంటర్వ్యూ చూస్తుంటారు కాబట్టి ఆయన గురించి మనం ఒకసారి చెప్పుకుంటాం. కడప జిల్లా రాజకీయాల్లోనే తన ఏదైనా ముద్ర వేసుకొని వరుసగా 5 సార్లు అపజయం అంటే తెలియకుండా విజయం సాధించి విజయాల పరంపర నడిపిన ఆయన చిన్నపాటి కారణం వల్ల 2009-2014 ఎన్నికల్లో ఓటం చవి చూడాల్సి వచ్చింది. అయితే నాడు విజయాల పరంపరలో ఆనందం పొందిన ఆయన నేడు అపజయాలని ఎలా జీర్ణించుకుంటున్నారు, భవిష్యత్తులో రాజకీయంగా ఎలా ముందుకు పోతున్నారు అన్న వివరాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆయన ఎవరో కాదండి, కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నంద్యాల వరదరాజులు రెడ్డి గారు. ప్రస్తుతం ఆయనతో మనం ఉన్నాము, ఆయన రాజకీయ జీవిత విశేషాలు తెలుసుకోబోతున్నాం. నమస్తే వరదరాజులు రెడ్డి గారు. ముందుగా మీకు మా ఐడ్రీమ్ మీడియా యాజమాన్యం నుంచి మా నుంచి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ, సేమ్ టు యూ. 5 సార్లు అపజయం అంటే ఎలాంటిదో తెలియకుండా ఎమ్మెల్యే అయ్యారు మీరు. 2 సార్లు అంటే 2009-2014 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ఓటమి దెబ్బ ఎలా ఉందంటారు? ఇప్పుడు రాజకీయాలలో గెలిపోవటం అనేది సమానమే, కానీ నేను 5 సార్లు ప్రొద్దుటూరు ప్రజల యొక్క ఆశీస్సులతో 5 సార్లు ఎమ్మెల్యే అయినాను. 5 సార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడు కాలంలో 1-2 సార్లు ఎమ్మెల్యే అయితేనే అసంతృప్తి విపరీతంగా ఉండే ఈ రోజుల్లో నేను 5 సార్లు కాగలిగినానంటే నా యొక్క నిజాయితీ, నిత్యము ప్రజల్లో అందుబాటులో ఉండడము, వారి యొక్క సమస్యల కోసము పరిష్కారం చేయడము, నిరంతరము ప్రజల్లో ఉంటున్నాను కాబట్టి అక్కడ అందరికీ అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నాను కాబట్టి కంటిన్యూగా మాకు ఎమ్మెల్యేనే కావాలని ప్రజలు ఆ రోజు 5 సార్లు నాకు వారి యొక్క ఆశీర్వాదాలు అందించి గెలిపించినారు. కానీ 5 టర్మ్లో 25 సంవత్సరాలు అనే తర్వాత కొంత అసమ్మతి కూడా అనేది వస్తుంది. ఎవరికైనా కూడా ఇంత పెద్ద నాయకులు కూడా ఇందిరాగాంధీ కూడా వచ్చింది అలాంటి పరిస్థితి. ఏదో ఎమర్జెన్సీ పెడితే ఆమె మీద అసంతృప్తితో ఇందిరాగాంధీని నేషనల్ లీడర్ను కూడా ఓడించగలిగారు. నా మీద కూడా అటువంటి అసంతృప్తి 2009లో వచ్చింది. అంతకుముందు నాతో గెలిచిన లింగారెడ్డి గారు 2-3 సార్లు ఓడిపోవడం కూడా జరిగింది. ఆ సింపతి ఆయనకు ఉపయోగపడింది. నా మీద చాలా ఏళ్ళు ఈయనకు ఓట్లేసాం కదా, ఆయనకు ఒకసారి స్తంభం అనే ఉద్దేశంతో లింగారెడ్డి గారికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. తర్వాత రాష్ట్ర విభజన జరగడము, నేను రాజకీయాల్లో కొనసాగాలంటే ఏదో ఒక పార్టీలో ఉండాలా, ఒక పార్టీ అండదండలు ఉంటే తప్పక ప్రజలకు సర్వీస్ చేయడం, సేవ చేయడం కష్టమనే ఉద్దేశంతో కాంగ్రెస్ పుట్టి మునిగిపోయింది కాబట్టి టీడీపీ వారి నుంచి నాకు పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానం వచ్చింది. సరే, నేను మా ఫాలోయర్స్తో అందరితో కూడా ఆలోచించిన తర్వాత మనము పబ్లిక్ సర్వీస్ చేయాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఏదో ఒక పార్టీ అండదండలు అవసరమనే ఉద్దేశంతో సరే చంద్రబాబు గారు రమ్మన్నారు. నేను కూడా పోయినాను, ఆయనతో కలిసినాను. మీ పార్టీలో చేరండి, మీరు మంచివారు, ఆనెస్ట్ అన్నిటికంటే మీరు నిజాయితీగా ఉంటారు. నిజాయితే నా పెట్టని కోట. రాజకీయాలలో ప్రజలందరూ ఏం చూస్తుంటారంటే మన నాయకుడు ఏం చేస్తున్నాడు, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినంత మాత్రంతోనే వాళ్ళు వదిలిపెట్టరు, నన్ను అనునిత్యము ప్రజలు వాచ్ చేస్తూ ఉంటారు. మన ఎమ్మెల్యే మనం ఇచ్చిన అధికారాన్ని తన సొంత పనులకు ఏమన్నా ఉపయోగించుకుంటున్నాడా, లేదా నిరంతరము ప్రజాసేవ చేస్తున్నాడా, లేదు కాంట్రాక్టు వ్యాపారస్తులకు దేనికి ఏమన్నా ఉపయోగించుకుంటున్నాడా అనేది ఆలోచిస్తుంటారు. అటువంటి ఆలోచనలకు నేను ప్రజల ఆలోచనకు అవకాశం లేకుండా ఎప్పుడు నిరంతరం ప్రజా సేవలోనే ఉండేవాడిని. నాకేం వ్యాపారాలు లేవు, కాంట్రాక్ట్ లేవు, ఏం లేవు. నేను రాధానగర్ అనే విలేజ్లో ఉంటాను. అక్కడ నుంచి రోజు 10:30 టిఫిన్కి పని చేసి ఇక్కడికి వస్తాను. 2 గంటలకు భోజనం వస్తుంది, భోంచేస్తే ఇక్కడనే భోంచేస్తాం. నా దగ్గర ఉండేళ్ళు ఒక 10-15 మందికి తెస్తారు. మా కానిస్టేబుల్ డ్రైవర్లు పిఏలు గిఏలు అందరూ భోంచేసిన తర్వాత ఇంకా 3-4 గంటలకి భోజనం కూడా ఉంటుంది. వాళ్ళందరం తిని రాత్రి 8 గంటల వరకు ఉంటాం, ఏదో కాఫీలు టీ హోటల్లో తెప్పించుకొని తాగిపోతాం. ఇది నిరంతరము నా ప్రజా జీవితంలో నా దినచర్య. ఆఫీస్లోనే ఉంటారా, ప్రజల మధ్యకి వెళ్తుంటారా? అంటే అవసరాలను బట్టి పల్లెలకు పోవడం కానీ వార్డులలో ఏదన్నా ఉంటే కానీ పోతుంటాము. ఇది ప్రొద్దుటూరుకి ఇంతకుముందు రాజుపాలెం మండలము, చాపాడు మండలం ఉండేటి. ఇది ప్రొద్దుటూరు పెద్ద బిజినెస్ సెంటర్ కాబట్టి ఆఫీసులన్నీ చాలా వరకు ఇక్కడనే, ఒక మండల స్థాయి ఆఫీసులు తప్ప మిగతా అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి అందరు ఇక్కడికి వచ్చేవారు. రాజుపాలెం నుంచి ప్రతినిత్యము గ్రామాలలో నుంచి రెగ్యులర్గా టచ్ చేస్తారు. ప్రొద్దుటూరుకి వస్తే నేను ఇక్కడే ఉంటానని తెలుసు కాబట్టి నాకు సండే కూడా విరామం లే, ఫెస్టివల్స్ విరామం లే,
ఏదో హైదరాబాద్ పోయినప్పుడు ఏదో అసెంబ్లీ సమావేశాలు మీటింగులు ఉండి ఏదో హైదరాబాద్ పనిలో పోయినప్పుడు తప్పక ఇంటికా ఉంటే పొద్దున్న నేను 6:30 నుంచి ఇంటికాడ దగ్గర కూడా అవైలబిలిటీలు ఉంటాయి. అత్యవసరము పొద్దున్నే అనే వాళ్ళు ఇంటికాడికి వస్తే వాళ్ళతో కూడా మాట్లాడతా. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరము పబ్లిక్తో నేను ఉంటాను కాబట్టి అది రాజపాలెం చాపాడు మండలం వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి కలుస్తూ ఉంటారు. హెడ్ క్వార్టర్ కాబట్టి బిజినెస్ పరంగా ఇక్కడికి అందరు కూడా వస్తారు చాలామంది. అట్లా నేను అవసరం వస్తే పల్లెలకు పోతుంటాను. పెళ్ళిళ్ళు ఎవరో చనిపోయినారు ఏదో జబ్బు పడ్డారు వీటన్నిటి కూడా రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటాను. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటానా లేదా అని చూసి నన్ను 5 సార్లు కూడా ఆదరించినారు ప్రజలు. మరి నేను చెప్పినట్టుగా 5 సార్లు నన్ను కంటిన్యూ గెలవడం ఆయన 3 సార్లు ఓడిపోయిన దాని మీద ఇచ్చారు. నేను మళ్ళీ టీడీపీ పార్టీలో చేరినాను. టీడీపీ పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ టీడీపీ పరిస్థితి కొంచెం అధ్వానంగా ఉండే పరిస్థితి ఉండింది. అటువంటి పరిస్థితిలో నేను వచ్చిన తర్వాత ఊపు వచ్చింది. ఊపు వచ్చిన తర్వాత ఒక 2 మండలాలలో ప్రొద్దుటూరు రూరల్ మండలము రాజుపాలెం మండలము 2 మండలాలలో 1 మండలాన్ని టీడీపీ గెలిచినాము. ప్రొద్దుటూరు మున్సిపాలిటీని కూడా టీడీపీ కైవసం చేసుకున్నాను. కానీ నా ఎన్నికల్లో నేను ఓటమిపాలైన దానికి కారణాలు ఏంటి? కడప జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ప్రొద్దుటూరులో కానీ కడప జిల్లాలో కానీ రెడ్డి కమ్యూనేటెడ్ ఎక్కువగా ఉండే ఏరియా. కర్నూలు కానీ కడప కానీ నెల్లూరు కానీ ఈ ప్రాంతాల్లో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనే ఉద్దేశంతో రెడ్డిలందరూ నాతో నాకు సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు కదా జిల్లాలో, రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు, ఈయన రాజశేఖర రెడ్డి అంతటి వాడు కాగలడేమో అనే ఆలోచనతో రెడ్డిలందరూ నాకు కావాల్సిన వాళ్ళు ఆయనకే ఓటేశారు. రెండోది క్రిస్టియన్ కమిటీలో క్రిస్టియన్ మనవాడు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి మనవాడు, వాళ్ళు బైబుల్ పెట్టుకుంటారు కాబట్టి 85-90% క్రిస్టియన్లు ఓట్లు వేసినారు. బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక 65-70% ముస్లిమ్స్ కూడా టీడీపీ అలయన్స్గా వేశారు. ఈ కారణాల వల్ల నేను ఇక్కడ ఓడిపోవడం జరిగిందే తప్పక వేరే కారణాలు అంటూ ఇక్కడ ఏం లేవు. ప్రాంతాల్లో మళ్ళా టీడీపీ వాళ్ళు బాగానే గెలిచారంటే బీజేపీతో అలయాన్స్ ఉన్నా కూడా బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఈరోజు బీజేపీ సంబంధించి ఇద్దరు మన కామినేని శ్రీనివాస్ కావచ్చు, మన దేవాదాయ శాఖ మంత్రి వీళ్ళు కూడా బీజేపీ నుంచి వచ్చిన వారే వీళ్ళంతా కూడా. నేను అక్కడ చెప్పాను జిల్లా రెడ్డి కమ్యూనిటీ డామినేషన్. మీరు జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం పక్కన పెడితే మా వరదరాజు రెడ్డి ఎమ్మెల్యే అయితే మాకు అందుబాటులో ఉంటాడన్న భావన రెడ్లల్లో లేదంటారా? రెడ్లల్లో బాగా రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడనే దాని మీదనే ఎక్కువ ఫోకస్ పోయింది. కానీ వరదరాజుల రెడ్డి ఇంకొక రెడ్డి ఇంకా మిగతా జిల్లాలో ఉండబడిన అందరు రెడ్లు కూడా రెడ్డి కమ్యూనిటీనే పోటీ చేసినారు కాబట్టి జిల్లాలో సీఎం కాగలుగుతాడు. రాజశేఖర రెడ్డి ఉండబడిన ఆయన చేసిన మంచి పనులు ఆయన చేసిన డెవలప్మెంట్ అనే దాని మీదనే ఆయన దృష్టి కేంద్రీకరించి ప్రజలందరూ అట్ట మళ్ళినారు. కానీ వేరే జిల్లాలకు ఈ జిల్లాలకు తేడా. కర్నూలు జిల్లాలో కూడా ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్సీపీ, కడప జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ, నెల్లూరు జిల్లాలో రెడ్లు ఎక్కువగా ఉండబడిన వాళ్ళందరూ కూడా రెడ్డి కమ్యూనిటీ వాడు ముఖ్యమంత్రి అవుతాడనే ఉద్దేశంతో వేశారు. అది అలయన్స్ బీజేపీతో ఉంటే కొంత ముస్లింస్లో కొంచెం ప్రచారం అనేది ఇది బీజేపీ అలా బీజేపీతో అలయన్స్ ఉంది కాబట్టి ముస్లింలకు ఇబ్బంది అనేది కొన్ని ప్రాంతాలలో ఆ యొక్క ప్రచారాన్ని బట్టి కొంత ఎక్కువ తక్కువ ఉండొచ్చు. తప్పక క్రిస్టియన్లందరూ ఆల్మోస్ట్ ఆల్ మా వాడని వేసినారు, రెడ్లు మా రెడ్డి కావాలని వేసినారు. ఈ కారణాలే ఇక్కడ నేను ఓడిపోయేదానికి. నాకంతా 11,000 చిల్లర తేడా. అంతేగాని వేరే విధంగా ఈ టీడీపీలో వేరే ఉత్తరాంధ్రలోను అనంతపురం జిల్లాలోనూ వచ్చినంత బీసీల పరిస్థితి ఇక్కడ తక్కువగా. మనకు మీ పొరుగునే ఉన్న తాడిపత్రి నియోజకవర్గానికి తీసుకుంటే అక్కడ కూడా రెడ్లు బాగానే ఉన్నాడు. అక్కడ జేసి దివాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు, తాడిపత్రిలో ఆయన సోదరుడు జేసి ప్రభాకర్ రెడ్డి గారు కూడా గెలిచారు. ఇద్దరు రెడ్లే టీడీపీ పార్టీ ఇక్కడ పట్టం కట్టారనమాట. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభావం పనిచేయలేదంటారా? కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ సెలక్షన్స్ కూడా డిఫరెంట్గా జరిగింది. అటువంటి చోట మన రెడ్డి కమ్యూనిటీ ఎక్కువగా ఉండబడిన ఏరియాలలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. కానీ ఇక్కడ లోకల్గా ఇప్పుడు ఈ ఉండబడిన వాళ్ళందరూ కూడా స్థానికంగా నాతో ఉండబడిన వాళ్ళే. ఈ ప్రొద్దుటూరు రాజకీయాలలో 1981-83 నేను అసెంబ్లీగా ఇండిపెండెంట్గా పోటీ చేసిన, 85లో ఎమ్మెల్యేగా గెలిచిన, అప్పటి నుంచి నా దగ్గర ఉండబడిన వాళ్ళే నాకు ఇప్పుడు పోటీదారులు. లింగారెడ్డి నా దగ్గర ఉండబడి అతను నా దగ్గర తరబీ చెందిపోయి ఒక 10-15 ఏళ్ళ తర్వాత పక్కన పోయి అతను ఎమ్మెల్యే అయినాడు. నా దగ్గర ఉండబడిన వాళ్ళే మున్సిపల్ చైర్మన్లు, నేను మున్సిపల్ చైర్మన్లు చేసిన వాళ్ళే ఈరోజు నాకు వ్యతిరేకంగా ఉన్నారు.
నేను మున్సిపల్ ఒక బీసీ మున్సిపల్ చైర్మన్ సావిత్రం అని ఉంటే ఆయమ్మ మీద కరప్షన్ ఛార్జెస్ పెట్టి ఆయమ్మను తొలగించి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేను మున్సిపల్ చైర్మన్ చేస్తాను. అందరూ నా దగ్గర ఈ ఇప్పుడు ఉండబడిన ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా నా దగ్గర వాళ్ళ మామేంటమ్ముడి అతను ఎదురు వస్తావు ఉండి అతను మామేంటమ్ముడి కాగితాలు పట్టుకొని వచ్చేవాడు. వీళ్ళందరినీ రాజకీయాలలో ఇంతవరకు ఎదిగేదానికి దోహదపడింది నేను. కానీ రాజకీయాలలో కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇతడు పెద్దోడైతే నన్ను నాకు ఇబ్బంది వస్తుంది, ఇతను పెద్దోడైతే నాకు ఇబ్బంది వస్తుంది అని చాలామంది ఆలోచిస్తారు. నేను అట్లా ఆలోచించాను. ఎవడైతే పైకి రాగలుగుతాడో వానికి పైకి లాగుతూనే ఉంటా. ఇది డెమోక్రసీలో ఒకరిదేం శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో ఒకడే లీడర్ ఉండాలని కానీ మందేం శాశ్వతం కానీ అని అని కాదు. ఈ రాజకీయాలు ఈ ప్రపంచం ఉన్నంతవరకు ఉంటుంటాయి. మనము ఈ ప్రొద్దుటూరులోకి వచ్చినాం, రాజకీయాల్లోకి వచ్చినాం, కాలు చక్రం సైకిల్ చక్రం తిరిగినట్టే తిరుగుతూ ఉంటుంది. మనకు టైము ప్రజలు ఆదరించినంత కాలం ఉంటాం తప్పక పర్మనెంట్గా మనమే ఉండాలని మనం ఎదగకపోతే కాలం ఎదిగిస్తుంది, దేవుడు ఎదిగిస్తాడు. వాళ్ళని అనగదొక్కడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు లింగారెడ్డి గారు కానీ, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కానీ, ఈవి సుధాకర్ రెడ్డి కానీ, ముక్తార్ కానీ, వీళ్ళందరినీ నేను చేరదీసి నా ద్వారా వీళ్ళు చిన్న చిన్న కౌన్సిలర్లు సర్పంచులు అయ్యి వీళ్ళందరూ పైకి వచ్చిన వాళ్ళే. ఈరోజు నా దగ్గర మా వాళ్ళు చెప్తుంటారు నువ్వు వీళ్ళందరినీ పైకి తెచ్చినావు, ఈరోజు కూడా తెస్తాను. అనగదొక్కే స్వభావం అనేది నాకు లేదు. దానివలన వాళ్ళు అనిగిపోతారని నేనైతే అనుకోను. వాళ్ళకు దేవుడు రాసి పెట్టినప్పుడు వాళ్ళు తప్పకుండా పైకి వస్తారు. నేను మీ వరదరాజు రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.